సో ఈ అంతర గ్రంథుల్లో రెండు రకాలు ఉంటాయని చెప్పేస్తున్నాం. దాని గురించి ఒక్కొక్క దాని గురించి క్లియర్ గా తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ రియాక్షన్ ఏంటి అని అంటే, ఇంకా వీటిలో ట్రైసినోజిన్ అనేది ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ట్రిప్సినోజిన్ దాని ద్వారా వస్తుంది. ఈ ట్రైసినోజిన్ అనేది ట్రిప్సినోజిన్ ద్వారా వస్తుంది. ఈ ట్రిప్సినోజిన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎంటెరోకైనేజ్ వీటి ద్వారా, వీటి సమక్షంలో ట్రిప్సిన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇంటెస్టైన్ల. ఈ ట్రిప్సినోజిన్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, యాసిడ్ అంటే ఒక ఆల్కలైన్ మీడియం, యాసిడ్ ఉంటుంది కదా, యాసిడ్ అనేది ఆమ్ల రూపంలో ఉంటుంది. ఇది ఒక ఆల్కలైన్ మీడియం అంటే అక్కడ క్షార రూపంలో అలా ఉండి ఏదన్నా ఆ మీడియంలో ఉంటుంది. ఈ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఎంటెరోకైనేజ్ అనేది ఏంటంటే, కొద్ది మొత్తాదులో అంటే కొంచెం ఒక లిటిల్ అమౌంట్లో కొద్ది మోతాదులో ఆంత్రలైపేజ్ ఎంజైమ్ను చైతన్యం చేసేదాన్ని ఎంట్రోకైనేజ్లు అంటాం. సో వీటిని ఆంత్రలైపేజ్ ఎంజైమ్ను చైతన్యవంతంగా చేసేవి ఇవి ఉంటాయన్నమాట, ఎంట్రోకైనేజ్లు. ఇక్కడ ఈ ట్రైసినోజిన్ అనేది క్లోమం నుంచి వస్తుంది మనకి. ఈ ట్రైసినోజిన్ అనేది క్లోమం నుంచి వస్తుంది. ఇది జరిగే రియాక్షన్ ఏంటంటే, ఇది క్రియాసహిత అంటే ఇనాక్టివ్. ఇది క్రియాసహిత అండ్ ఇది ట్రిప్సినోజిన్ అనేది క్రియాశీల చేస్తుంది, యాక్టివ్గా క్రియాసహితం అయిన దాన్ని క్రియాశీలగా అంటే ఇనాక్టివ్గా ఉన్న ట్రిప్సినోజిన్ని యాక్టివ్ క్రియాశీల ట్రిప్సినోజిన్గా అంటే ట్రిప్సినోజిన్ అనేది ట్రిప్సిన్గా ఇక్కడ నుంచి మనకి ట్రిప్సిన్ అనేది ఫామ్ అవుతుంది. ట్రిప్సిన్ అనేది యాక్టివ్ క్రియాశీలగా చేస్తుంది. ఇవి కాకుండా మనకి కొన్ని ఎంజైమ్స్ కూడా ఉంటాయి. ఆ ఎంజైమ్స్ ఏంటంటే, కొన్ని ఎంజైమ్స్ ఒకటి డై పెప్టిడేస్. మనకి ఇవే కాకుండా ఈ ట్రిప్సినోజిన్ అనేది ట్రిప్సిన్. సో ఇది ఇక్కడ కొంచెం కరెక్షన్ చేసుకోవాలి. ఈ ట్రిప్సినోజిన్ అనేది ట్రిప్సిన్గా అవి ఎవరి సమక్షంలో ఎంట్రోకైనేజ్లా అంటే ఇది ఆల్కలైన్ మీడియం అంటే ఒక ఇది ఆల్కలైన్ మీడియంలోకి ఉంటుంది. అంటే వాటర్ మీడియం అంటే వాటర్ ఉండే స్థలం అన్నమాట, దాంట్లోకి ఏదైనా అలా చేంజ్ అవుతుంది. దీన్ని ఆల్కలైన్ మీడియం అంటాం, దీన్ని ఆంత్రలైఫేజ్ అంటాం. ఈ ఆంత్రలైఫేజ్ అనేది ఒక ఇది కొద్ది మోతాదులో ఆంత్రలైఫేజ్ అనేది ఒక రకమైన ఎంజైమ్. సో ఇలాంటి ఎంజైమ్లే కాకుండా ఇంకా వీటిలో ఉండే ఎంజైమ్లు ఇవి డైపెప్టిడైజ్. అండ్ ముఖ్యంగా ఏంటంటే, ఈ ట్రైసినోజిన్ అనేది క్రియాసహిత, దాన్ని ఇనాక్టివ్గా ఉన్నదాన్ని యాక్టివ్గా చేస్తుంది, క్రియాశీలగా చేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఆంత్రలైఫేజ్ అనేది ఎంజైమ్ ఉంది కదా, ఇదే కాకుండా మనకి ఇంకా ఎంజైమ్స్ అనేవి ఉన్నాయి. అదేంటంటే డైపెప్టిడేస్లు అండ్ అమైనోపెప్టిడేస్లు ఇవి ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏంటంటే, క్లోమం, కాలేయం, దాంట్లో ఉన్న రకాలు ఏంటి,
ఇవనేది మొత్తం చెప్పుకున్నాయి. యంత్ర గ్రంథులు వీటినే ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అంటాం. అంత్రరసం అంటే ఇంటెస్టైనల్ జ్యూస్. అండ్ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పిహెచ్, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్. పిహెచ్ స్కేల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. మనం స్రవించే లాలాజలం ఉంటుంది కదా, పిహెచ్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది, దాని పిహెచ్ ఎంత అంటే లాలాజలం. ఈ లాలాజలం యొక్క పిహెచ్ ఎంత అంటే 6.8 లాలాజలం. అండ్ ఇంకా ఏమున్నాయి మనకి, జఠర గ్రంథులు. ఈ జఠర గ్రంథుల యొక్క పిహెచ్ లెవెల్ ఏంటంటే 0.9 నుంచి 0.9 నుంచి 1.8 జఠర గ్రంథులు. తర్వాత మనకి ఏమున్నాయి, లాలాజలం అయిపోయింది, జఠర గ్రంథులు అయిపోయినాయి, ఇంకేం చెప్పుకున్నాం మనం, ఆంత్ర గ్రంథులు. ఈ ఆంత్ర గ్రంథులు ఎలా అంటే 7.5 అంటే 7.5 నుంచి 8 వరకు. ఇంకా క్లోమరసం. ఈ క్లోమరసం ఏం జరుగుతుందంటే, సో దీనికి క్షార రూపం అనేది ఎక్కువ ఉంటుంది, జఠర గ్రంథుల్లో అనేది తక్కువ ఉంటుంది. సో లాలాజలం అనేది 6.8, జఠర గ్రంథులు అనేవి 1.8 నుంచి 1.9 నుంచి 0.9 నుంచి 1.8 వరకు, సారీ. అంతర గ్రంథులు వీటి యొక్క పిహెచ్ లెవెల్ ఎంత ఉంటుందంటే 7.5 నుంచి 8.1. ఇది క్లోమరసం. ఈ క్లోమరసం 8.4. సో ఇప్పటి వరకు మనం ఏమేమి చెప్పుకున్నామంటే, అమైనో యాసిడ్స్, ఇవన్నీ కాలేయం, క్లోమో, ప్రతి ఒక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఏమంటే, ఇది ఒక అనాటమీ పార్ట్ చెప్పుకున్నాం, అంటే శరీర భాగాల గురించి, అంటే మనం తీసుకునే ఆహారం నోటి నుంచి పాయువు ద్వారా వచ్చే, అంటే ఇప్పుడు నోటి ఇంజెక్షన్ అని అంటాం, మన ఆహారం తీసుకునే దగ్గర నుంచి యానస్ పాయువు అక్కడ వరకు ఎన్ని రకాల భాగాలు ఉంటాయి ఏంటి అనేది పూర్తిగా ఈ సెక్షన్లో తెలుసుకున్నాం. తర్వాత ఏం చేద్దామంటే, ఇది అయిపోయింది అనాటమీ గురించి అయిపోయిన తర్వాత గ్రంథులు, మన దాంట్లో ఏమేం గ్రంథులు ఉన్నాయి, లాలాజల గ్రంథులు అంటే ఏంటి, అండ్ అంతర గ్రంథులు, వీటినే ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అంటాం, వీటి వల్ల ఉపయోగం ఏంటి, రకరకాల గ్రంథుల గురించి, వాటి స్రవించే దాంట్లో పిహెచ్ లెవెల్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్, అది ఆమ్లమా క్షారమా, అది ఎంత ఉంటుంది అనేది, ఇంటెస్టైనల్ గ్లాండ్స్, ఈ మొత్తం గ్రంథులన్నింటి గురించి తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకోబోయేది ఏంటంటే శరీర ధర్మాలు. ఇప్పుడు తెలుసుకున్న ఒక్కొక్క పార్ట్ గురించి దాని యొక్క ధర్మం ఏంటి, అది చేయవలసిన పని ఏంటి, మనం తీసుకున్న ఆహారం ఎలా ముద్ద కింద మెత్తగా అవుతుంది, ఇక్కడ నమలడం స్టార్ట్ చేసి మొత్తం ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది ఏంటనేది ఇప్పుడు చూద్దాం.